గాయత్రి ప్రొడక్షన్స్. శ్రీరాముడు ఎంట శ్రీకృష్ణుడంట. టైటిల్ మంచి కాన్సెప్ట్తో ఉంది. డెఫినెట్గా హీరో చాలా చెడ్డోడ్డగానే ఉండి ఉంటాడు. ఒక మంచి ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి ఒక చెడ్డ క్యారెక్టర్ డెఫినెట్గా సినిమా బేస్డ్ కాబట్టి ఫైనల్గా మంచిగా శ్రీకృష్ణుడు కూడా శ్రీరాముడు అవుతాడని నేను అనుకుంటున్నాను కాన్సెప్ట్. అలాగే రావు గారు మంచి ఇంట్రెస్ట్తో బెంగళూరా సార్ కర్ణాటక స్టేట్ నుంచి మన రాష్ట్రానికి వచ్చి మా శేఖర్తో సినిమా చేసినందుకు ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున స్వాగతం చెప్తున్నాం. అలాగే నరేష్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్, మోషన్ పోస్టర్కి మంచి మ్యూజిక్ మంచి థీమ్ ఇచ్చాడు. డెఫినెట్గా ఈ యంగ్స్టర్స్ చేసినటువంటి ఈ గట్టి ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పి, అలాగే శేఖర్ మంచి టాలెంట్ ఉన్నటువంటి కుర్రాడు, సిన్సియారిటీ ఉంది, మాస్ అప్పీల్ ఎక్కువ ఉంటుందో, ఇంతకుముందు సినిమాలు చేశాడు, డెఫినెట్గా మంచి టైటిల్తో వస్తుండేటటువంటి మంచి ప్రయత్నంలో మంచి సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ ప్రయత్నం గాయత్రి ప్రొడక్షన్స్ శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట ఈ ఫిల్మ్ని అందరూ ఆదరిస్తారని మా కొత్త ప్రొడ్యూసర్ గారు కేఎన్ రావు గారు ఎంతో నమ్మకంతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మమ్మల్ని పెట్టి సినిమా తీస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించి అందరికీ బాగుంటుందని, మంచి ప్లాట్ఫామ్ అవుతుందని నమ్ముతున్నాను. మీరందరూ కూడా అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఒక 10 ఇయర్స్ నుంచి యాడ్స్ చేస్తూ చిన్న చిన్న సినిమాలు మ్యూజిక్ చేస్తూ అవి రిలీజ్ కాక చాలా స్ట్రగుల్ పడిన వ్యక్తిని. బట్ ఎప్పుడు మ్యూజిక్ చేస్తున్నా డైరెక్షన్ చేయాలన్న కోరిక ఎప్పుడూ ఉండేది. దానికోసం ఎన్నో కథలు తయారు చేస్తాను, కానీ ఆ కథను ఎవరికి వినిపించాలని ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఇది కమర్షియల్గా సక్సెస్ కాకపోవచ్చు, ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఇరుక్కుంటాడు. నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక ప్రొడ్యూసర్ని దీంట్లో ఇరికించడం కరెక్ట్ కాదనుకున్నాను. కథలు చేస్తూనే ఉన్నాను. చేసినంత ఒక టైంలో ఒక నాకు కథ వచ్చింది. జస్ట్ నేను కథ తయారు చేయలేదు, ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ని పట్టుకుని 2 రోజుల్లో ప్రొడ్యూసర్ దగ్గరికి కలిశాను. ఆయన అదే క్షణంలో అర్జెంట్కి కథను ఎక్కిస్తున్నాం, నెక్స్ట్ 2 డేస్లో ఆఫీస్ తీయండి, వెంటనే ఇమీడియట్లీ స్టార్ట్ చేయన్నారు. 1.5 మంత్స్లో షూటింగ్కి వెళ్ళిపోయాండి. ఈ కథ పుట్టడానికి 4 రోజులు పట్టింది. 4 రోజుల తర్వాత 2 మంత్స్లో మ్యూజిక్ కంప్లీట్ చేసి, డైలాగ్ వర్షన్ కంప్లీట్ చేసి, ఎవ్రీథింగ్ వర్క్ కంప్లీట్ చేసి షూటింగ్కి వెళ్ళిపోయాం. బట్ నేను షూటింగ్ చేస్తున్న టైంలో నరేష్ నీకు ఎంత డబ్బులు కావాలని అడిగాడు తప్ప ఏం తీస్తున్నావు అని ఏ రోజు అడగని ఒకే ఒక ప్రొడ్యూసర్ మాకు తెలిసి రావు గారు. పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడి వరకు వచ్చింది, ఏం చేస్తున్నావు అని ఏ రోజు అడగలేదు. నీకు ఎంత కావాలి, నేను ఎంత పంపించాలి, నాకు ఎంత కావాలో చెప్తే నేను రెడీ చేసుకుంటాను. ఆయన నేను చెప్పిన బడ్జెట్ ఎప్పుడో దాటేసింది, అయినా కూడా సపోర్ట్ చేస్తూ నువ్వు ఏమనుకున్నావు అదే కాంప్రమైజ్ మాత్రం కావద్దు. అంటే మాకు కొన్ని మా వరం గారి దగ్గర నుంచి ప్రెషర్స్ ఉన్నా కూడా, కానీ ఆయన ఎప్పుడు నాకు ఫోన్లో చెప్పాను ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వద్దు, ఏం తీయాలనుకుంటున్నావు అదే అంటూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇలాగే నేను అనుకున్న కథని ప్రమోట్ చేయడానికి ఒక సంకల్పం ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు దాన్ని కొన్ని కూడుకుంటానండి అంటే, కానీ కన్నాగారు నాకు ఎప్పుడు పరిచయం లేదు. బట్ దీనికి బిఫోర్ కథ ఎక్కబోయే 2 నెలల ముందు ఒక ప్రాజెక్ట్ నిమిత్తం ఆయన కలిశాను నేను. బట్ ఆ ట్రావెలింగ్ ఆ 2 మంత్స్ నుంచి ఈ సినిమా రన్ అవును, ఈ సినిమా ఎక్కాడు, ఆయన కెమెరామెన్ అయ్యాడు. బట్ అలాగే శంకర్ గారు కూడా నాకు ఎప్పుడు పరిచయం లేదు, నాకు తెలియదు ఆయన గురించి, నేను ట్రేస్ కూడా చేయలేదు. బట్ ఒక ఫ్రెండ్ ద్వారా ఒక పరిచయం ఏర్పడింది, ఈయన బెటర్ అనుకున్నాం ఆయనతో పాటు అంటే. అలాగే మా కో డైరెక్టర్ రవి దగ్గరుండి ఏం చేయాలి ఏం చేయకూడదు, నువ్వు చేస్తుంది కరెక్టే అని నా వెనక నుండి సపోర్ట్ చేస్తూ కోఆపరేట్ చేస్తూ, నువ్వు అనుకున్నది కరెక్టే, నువ్వు చేస్తున్నది కరెక్టే అని ప్రమోట్ చేస్తూ తీసుకెళ్ళిపోయిన కో డైరెక్టర్ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. మా డైరెక్షన్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మా ఆఫీస్లో ఆఫీస్ బాయ్ కూడా లేడండి, ఎందుకంటే మేము పెట్టుకోలేదు. ఏంటంటే ఎవ్రీ పిన్ టు పిన్ ఎవ్రీ వర్క్ మేమే చేసుకున్నాం. టీలు పెట్టుకోవడం దగ్గర నుంచి కంప్లీట్ లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఫైనల్ జడ్జ్మెంట్ తీసుకునే వరకు కూడా మొత్తం టీం వర్కే చేస్తాం, అందరూ టీంగానే కష్టపడ్డాం. స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈరోజు నాకు డబ్బులు కావాలంటే నువ్వు షూటింగ్ చేసుకో, అది నేను చూసుకుంటాను అనుకుంటూ ఈ సినిమాని దగ్గరుండి చివరి వరకు తీసుకొచ్చి ఎండ్కి అందరినీ సాటిస్ఫై చేసి హ్యాపీగా ఈరోజు రిలీజ్కి సిద్ధమైపోయాం. మ్యూజిక్ పరంగా అనుకున్నది వేరు, ఈరోజు చేసింది వేరు.
ఎన్నో రెట్లు క్వాలిటీ కోసం క్వాలిటీ కోసం క్వాలిటీ కోసం పెంచుకుంటూ వచ్చేస్తాం, మ్యూజిక్ చేసుకుంటూ వచ్చాం, బట్ రిలీజ్కి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఈరోజు రావు గారి పక్క నుంచి నేను మాట్లాడుతున్నాను. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కన్వే మై సిన్సియర్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు ఆర్ చీఫ్ గెస్ట్ శ్రీ సి కళ్యాణ్ గారు అండ్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్ ఫర్ హ్యావింగ్ కమ్ టు దిస్ గ్రేట్ ఒకేషన్ ఆఫ్ ది ఫస్ట్ లుక్ ఆఫ్ మై పిక్చర్. The title of the picture is Sri Ramudu Inta, Sri Krishnudu Inta. This movie, the story and the screenplay and the songs are really great and excellent. And my sincere thanks to all my team people for having successfully completed this movie in time. And we are planning to release this movie in the forthcoming month of May. Basically, this movie is a very emotional and sentimental, a family drama depicting the real village environment of Andhra Pradesh. I hope the audience will take this in the good spirit and make it a success. I must take this opportunity to convey my sincere thanks and gratitude for my team, headed by the director, and he happened to be the music director also, for making this movie in time with a great success. And my sincere thanks to the camera team headed by Mr. Jayakrishna and the editor S.S. Sunkara, and the other team, the artists headed by hero Shekhar and the heroine Deepthi Shetty, and all the other artists and the technicians for their full cooperation to make this a success story. I hope the audience will receive this movie in good spirit and make it a success. I thank the media people for having come and conducting the show. Thank you.